Hello everyone, ela unnarandaru, this is Pushpa. Welcome back to my channel Pushpa Vlogs. Ee roju nenu meeto share cheskovalanukuntunna video entante US lo a job ki entha salary vastundanna daru gurinchi ee video lo nenu meeku share cheskovalanukuntunnanu. యాక్చువల్ గా ఇండియా నుంచి చాలామంది యుఎస్కి జాబులు చేయడానికి వస్తారు కదా. ఐ మీన్ ఇండియాలో కూడా మంచి పొజిషన్లో ఉంటేనే కదా యుఎస్కి కూడా రాగలుగుతారు. సో ఇండియా నుంచి యుఎస్కి వచ్చిన వాళ్ళకైతే కంపల్సరీగా మంచి శాలరీస్ అనేటివి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ జాబ్ చేస్తును, లేదంటే వాళ్ళు లాయర్స్ అయ్యిండు, లేదంటే వాళ్ళు డాక్టర్స్ కానీ ఇలా మంచి పొజిషన్లో ఉండే యుఎస్కి వచ్చి కూడా వాళ్ళు అలాంటి జాబ్సే చేస్తారు కాబట్టి సో ఇక్కడ కూడా వాళ్ళకి మంచి శాలరీస్ అనేటివి వస్తాయి. ఇండియా నుంచి యుఎస్కి వచ్చి జాబ్ చేసే వాళ్ళ శాలరీస్ కూడా చెప్తాను. అండ్ ఇక్కడ నార్మల్గా వర్క్ చేస్తూ ఉంటారు కదా, సాఫ్ట్వేర్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వెటర్నరీ డాక్టర్స్ కావచ్చు, క్లీనింగ్ వాళ్ళు కానీ, రెస్టారెంట్లో వర్క్ చేసే వాళ్ళు కానీ, హెయిర్ కట్ చేసే వాళ్ళకి కానీ, ఇలాంటి జాబ్స్కి ఎంత శాలరీ వస్తుంది ఇక్కడ అన్నదాని గురించి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న శాలరీ డీటెయిల్స్ ఏంటంటే, ఒక ట్రక్ డ్రైవర్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చేంత శాలరీ వస్తుంది తెలుసా మీకు. ట్రక్ అంటే నార్మల్గా ఫోర్ వీలర్ ట్రక్ డ్రైవర్ కాదు, 16 వీల్స్ ఉన్న ట్రక్ ఉంటుంది చూసారా, ఆ ట్రక్ డ్రైవర్కి ఇంచుమించు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చేంత శాలరీ వస్తుంది. 4 లాక్స్ అలా వస్తుందన్నమాట ఆల్మోస్ట్ ఇంజనీర్స్కి వచ్చేంత శాలరీ అయితే వాళ్ళకి ఇక్కడ ట్రక్ డ్రైవ్ చేసే వాళ్ళకి వస్తుంది. నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్న శాలరీస్ అన్నీ కూడా యావరేజ్గా చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ న్యూయార్క్ స్టేట్లో ట్యాక్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ శాలరీస్ వేరు ఉంటాయి, డల్లాస్లో వేరుగా ఉంటాయి, అండ్ మెంఫిస్లో వేరుగా ఉంటాయి, ఫ్లోరిడాలో వేరుగా ఉంటాయి. ఇలా స్టేట్ని బట్టి శాలరీస్ కూడా డివైడ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే ట్యాక్స్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి కొన్ని స్టేట్స్లో స్టేట్ని బట్టి శాలరీస్ కూడా డివైడ్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడ ఇండియా నుంచి ఏదైనా కంపెనీ తరఫున యుఎస్కి వచ్చి ఇక్కడ జాబ్ చేసే వాళ్ళకు కూడా యావరేజ్గా పర్ మంత్ 4 to 4.5 lakh వరకు శాలరీస్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ కాంట్రాక్టర్స్గా వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే పర్ మంత్ 6.5 lakh to 7 lakhs వరకు వస్తుంది. అండ్ ఇక్కడ హయ్యర్ పొజిషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా డిఫరెంట్గా ఉంటాయి శాలరీస్ అనేటివి కూడా. అండ్ ఇక్కడ అందరికంటే ఎక్కువ శాలరీస్ వచ్చే జాబ్స్ ఏంటంటే, జాబ్ చేసే వాళ్ళకే శాలరీస్ ఎక్కువ వస్తాయని ఏం లేదు. ఇక్కడ యుఎస్ సిటిజన్స్ అయితే ఎన్ని జాబ్స్ అయినా ఇక్కడ ఎన్ని పనులైనా చేయొచ్చు కాబట్టి సో వాళ్ళకు కూడా యావరేజ్గా మనీ అనేది సంపాదించుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ యుఎస్లో లాయర్స్కి అయితే చాలా హ్యూజ్ అమౌంట్ వస్తుంది పర్ మంత్. 15 lakhs to 20 lakhs వరకు పర్ మంత్ శాలరీ వస్తుంది వాళ్ళకి. ఇక్కడ జూనియర్ లాయర్స్కి కూడా మినిమం 5 lakhs to 6 lakhs వస్తుంది పర్ మంత్. సీనియర్స్ లాయర్స్ అయితే 15 lakhs to 20 lakhs కూడా వస్తుంది. పైలట్ ఉంటారు కదా, పైలట్ కూడా ఇక్కడ 15 lakhs to 16 lakhs వరకు పర్ మంత్ యావరేజ్గా వస్తుందన్నమాట. సో అండ్ ఇక్కడ టీచర్స్కి అయితే చాలా తక్కువ శాలరీ వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి మినిమం పర్ మంత్కి 3.5 lakh to 4 lakhs అలా వస్తుంది. పోలీసులకి ఆల్మోస్ట్ ఇక్కడ $5,000 అలా వస్తుంది. అండ్ కొంచెం తక్కువ శాలరీనే వస్తుంది వాళ్ళకి ఇక్కడ పోలీసులకి. $5,000 అంటే ఇక్కడ 3.5 lakh అలా వస్తుంది అన్నమాట పర్ మంత్. అండ్ వెటర్నరీ డాక్టర్కి వచ్చేసి యావరేజ్గా చెప్తున్నాను నేను, 7 lakhs పర్ మంత్ వస్తుంది. అండ్ ఇక్కడ నార్మల్ డాక్టర్స్ ఉంటారు కదా, వెటర్నరీ డాక్టర్స్కి అయితే కొంచెం తక్కువే వస్తుంది. ఇక్కడ నార్మల్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా ఎక్కువ మనీ వస్తుంది, వాళ్ళకి 21 lakhs వస్తుంది పర్ మంత్. ఇప్పుడు వచ్చేసి నేను బార్బర్ శాలరీ గురించి చెప్తాను, అదే కటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాగే ఇండియాలో కటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాగే ఇక్కడ సెలూన్స్ ఉంటాయి కదా, అందులో వర్క్ చేసే వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది అన్న దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. వాళ్ళకి కొంచెం తక్కువ శాలరీనే వస్తుంది, వాళ్ళకి పర్ మంత్ 2.5 lakh to 3 lakhs రూపీస్ వస్తుంది. అండ్ ఈచ్ హెయిర్ కట్కి $15 అని, $20 అని ఇలా తీసుకుంటారు. $15 అంటే మనకి ఇండియన్ రూపీస్లో 1000 రూపీస్ పైన. అండ్ ఒక హెయిర్ కట్కి 1000 రూపీస్ అంటే ఇండియాలో చాలా ఎక్కువ కదా. అండ్ ఇక్కడ నార్మల్గా ఫిక్స్ చేసిన రేట్లు అవి $15 అలా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ
హెయిర్ కట్ చేసే వాళ్ళకి సాలరీస్ కంటే టిప్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో సాలరీ అండ్ టిప్స్ కలుపుకొని వాళ్ళకి మంత్కి కొంచెం బాగానే వస్తుంది, టిప్స్ ఇచ్చే వాళ్ళని బట్టి ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ బ్యూటీ పార్లర్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనము 2 డేస్ వర్క్ చేయాలన్నా వర్క్ చేయొచ్చు, వీక్ మొత్తం వర్క్ చేయాలన్నా కూడా వర్క్ చేయొచ్చు. సాటర్డే సండే చాలామంది హౌస్ వైఫ్స్ అయితే ఇక్కడ వర్క్ చేయడం నేను చూశాను. అండ్ వాళ్ళకైతే యావరేజ్గా పర్ మంత్ 2 లాక్స్ to 3 లాక్స్ అలా వస్తుంది. అండ్ వాళ్ళకి సాలరీ కన్నా బ్యూటీషియన్ షాప్లో వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువగా టిప్స్ వస్తాయంట. ఆ టిప్స్ చాలా వరకు హెల్ప్ అవుతాయి వీళ్ళకి సాలరీ ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఎందుకంటే సాలరీ అండ్ టిప్స్ రెండూ వస్తాయి కాబట్టి. సో వాళ్ళకి ఆల్మోస్ట్ మనీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది సెలూన్లో వర్క్ చేసే వాళ్ళకి అండ్ బ్యూటీ పార్లర్లో వర్క్ చేసే వాళ్ళకి. అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళకి ఎంత సాలరీ వస్తుందంటే అరౌండ్ 2.5 లాక్స్ to 3 లాక్స్ వరకు సాలరీ వస్తుంది పర్ మంత్. ఇండియాలో అయితే మనకి పర్ మంత్కి 20,000 to 25,000 అలా ఇస్తాం కదా, ఇక్కడైతే 2.5 to 3 లాక్స్ వరకు పర్ మంత్ వస్తుంది. ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, బ్యాంక్లో వర్క్ చేసే వాళ్ళు. ఇక్కడ లో లెవెల్ బ్యాంక్ ఎంప్లాయీస్కి కూడా మినిమం 2 లాక్స్ పర్ మంత్ అనేది సాలరీ వస్తుంది. అండ్ ఇంకా బ్యాంక్ మేనేజర్స్ ఇలా ఉంటారు కదా, వాళ్ళకైతే 4.5 లాక్స్ వరకు పర్ మంత్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ ఫార్మసిస్ట్ వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది యుఎస్లో. ఫార్మసిస్ట్ చేసే వాళ్ళకి 6 to 7 లాక్స్ వరకు పర్ మంత్ శాలరీ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ రెస్టారెంట్ వెయిటర్ ఉంటారు కదా, వాళ్ళకైతే పర్ మంత్ 1 లాక్ శాలరీ వస్తుంది. అండ్ ఇక్కడ బస్ డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే 2 to 3 లాక్స్ వరకు పర్ మంత్ శాలరీ అనేది వస్తుంది. ఇక్కడ టైలర్స్కి 2.5 to 3 లాక్స్ వరకు శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 1.5 to 2 లాక్స్ వరకు శాలరీ వస్తుంది. అండ్ ఆఫీస్ బాయ్స్ ఉంటారు కదా, ఆఫీస్లో క్లీనింగ్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళకు కూడా 1.5 to 2 లాక్స్ వరకు శాలరీ అనేది వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మెయిడ్స్ అంటారు కదా, మెయిడ్స్ అంటే పని మనుషులకి 1.5 లాక్స్ to 2 లాక్స్ వరకు శాలరీ వస్తుంది. అండ్ ఇక్కడ ప్రొఫెసర్కి చాలా డిమాండ్, ప్రొఫెసర్స్ కాలేజ్లో చెప్తూ ఉంటారు కదా, అలాంటి ప్రొఫెసర్కి చాలా డిమాండ్ ఉంటుంది. అండ్ వాళ్ళకి శాలరీ కూడా 7 లాక్స్ to 8 లాక్స్ వరకు వస్తుంది. అండ్ ఇక్కడ లైబ్రరీలో వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి 3 to 4 లాక్స్ వరకు శాలరీ అనేది వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ హౌస్లు సేల్ చేస్తారు కదా, వాళ్ళకైతే 2 to 6 లాక్స్ వరకు ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు స్మాల్ హౌస్ సేల్ చేశారనుకోండి వాళ్ళకు 2 లాక్స్ or 3 లాక్స్ అలా కమిషన్ పోయి అలా వస్తుందన్నమాట. ఒకవేళ బిగ్ హౌస్ సేల్ చేశారనుకోండి వాళ్ళకి 2 to 6 లాక్స్ వరకు కమిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు హౌస్ని సేల్ చేసేదాన్ని బట్టి ఇక్కడ శాలరీస్ అనేది కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ గ్యాస్ స్టేషన్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే 2 లాక్స్ అలా పర్ మంత్ శాలరీ వస్తుంది. అండ్ ఇక్కడ ఇక్కడ ఏదైనా షాప్లో బయట స్ట్రోలర్స్ కానీ ఏమైనా కానీ ఉంటే వాటిని షాప్ లోపల తీసుకెళ్ళి పెడతారు కదా, వాళ్ళకు కూడా 1.5 లాక్స్ to 2 లాక్స్ వరకు శాలరీ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈస్ ద వీడియో టుడే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.